విద్యామిత్రులందరికీ నమస్కారం. ఇవాళ మా ఈ టీం అంతా వచ్చి సినిమా హిట్ అయింది, మనం సంబరాలు చేసుకోవాలన్నప్పుడు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే నేను రషెస్ చూసిన దగ్గర నుంచి, నిన్న కాపీ చూసిన దగ్గర నుంచి చాలా మంచి సినిమా రాబోతుంది అని అనిపించింది. అంటే అనిపిస్తూనే ఒక్కోసారి ఈ మంచి సినిమాలకి ఎంత స్పేస్ ఉంది అంటే, యాక్షను ఒక స్పీడు ఇవన్నీ లేకుండా స్వచ్ఛంగా ఒక కథ చెప్పారు. అందులో ఈ మధ్యకాలంలో రాని కథ ఏంటంటే ఒక అక్క తమ్ముడు గురించి కథ, ఆ అక్క తమ్ముళ్ళలో ఉన్న కమిట్మెంట్ గురించి కథ. అందుకని ఈ పాప అక్కడ ఉంటే నువ్వు రా, నువ్వు పక్కకు రా, ఇది నీ కథ అన్న టైప్లో. ఏదో ఆ హీరోయిన్ ఎక్కడా, నువ్వే అనుకోక, అంత ఈ 1.5 ఇయర్ కష్టపడి తీశాడు ధీరజ్. ఏంటి ధీరజ్ కంప్లీట్ చేయమంటే ఏదో క్లైమాక్స్ ఒకసారి చూసాం, నచ్చలేదు మళ్ళీ తీసాం ఇలా చెప్పుకుంటా వచ్చారు. ఆ డైరెక్టర్ కూడా ప్రతి సీన్ని, కంగ్రాచులేషన్స్ బ్రదర్, ప్రతి సీన్ని అంత చక్కగా తీర్చిదిద్దాడు. అన్నిటికన్నా నాకు హైలైటు సినిమా రష్ చూసినప్పుడు ఇంటర్వెల్లో సుహాస్ చూసి అసలు అద్దరిపోయింది నాకు. అయితే ఏం చేస్తాడు రే కుర్రోడు న్యాచురల్గా అన్న ఒక ఫీలింగ్ వచ్చింది. మనకున్న న్యాచురల్ యాక్టర్స్లో వెరీ గుడ్ యాక్టర్ మన సుహాస్, చాలా పైకి వస్తాడు. ఇప్పుడు చేయబోయేవన్నీ చాలా మంచి సినిమాలు చేస్తున్నాడు. ఆ సినిమాలు కథలు ఎన్నుకోవడం కూడా చాలా బాగా ఎన్నుకుంటున్నాడు. అమ్మాయి సహజంగా చక్కగా హీరోయిన్, న్యాచురల్గా ముద్దుగా ఉంది, ఎక్స్ట్రాలు ఏమీ లేకుండా క్యారెక్టర్కి తగినట్టుగా యాక్ట్ చేసింది. అక్క చూడడానికి చిన్నపిల్లలా ఉంది, అక్కలా చేసింది, చాలా బాగా చేసింది అక్క. ఇందులో అందరూ ఎంతో బాగా పెర్ఫామ్ చేశారు. ఆ విలన్ చూస్తుంటేనే భయం వేస్తూ ఉంటున్నాను. అదే లాస్ట్ చాలా బాగా చేశారండి మీరు, చాలా బాగున్నాయి. సో యాజ్ ఇట్ ఈస్గా మీడియా మమ్మల్ని అందరినీ ఇలా సపోర్ట్ చేస్తూ, గీతాకి అనుసంధాన సంస్థల్లో ఇవన్నీ కూడా ఉన్నాయి కనుక వీళ్ళందరినీ మేము ఎంకరేజ్ చేస్తాం కనుక మీరు కూడా వారందరికీ చేదోడు వాదోడుగా నుంచి వాళ్ళందరూ సక్సెస్ అయ్యేలాగా చూస్తున్నందుకు మీడియా కూడా ప్రత్యేకమైన అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా అండి. నిన్న ఏదైతే ప్రీమియర్స్ పడినాయో, నిన్న పెయిడ్ ప్రీమియర్స్, అక్కడి నుంచి కూడా మీడియా అందరూ కూడా ట్వీట్స్లో కానీ వీళ్ళలో మీ రివ్యూస్లో కానీ అన్నింటిలో కూడా చాలా బాగా ఈ సినిమాని ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ చాలా జెన్యున్గా కూడా రిపోర్ట్స్ రాశారు. చాలా చదివాను కూడా నేను పొద్దున్నీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద తెలుగు ఏదైతే ఫిలిం జర్నలిస్టులు ఉన్నారో అందరికీ కూడా. ఒక మంచి సినిమాని మీరు ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తారనేది మళ్ళీ ఇంకొకసారి కూడా మా సంస్థ చేసిన ఇంత మంచి సినిమాని ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు ఆడియన్స్ అందరికీ, ప్రేక్షకులకందరికీ నేను చెప్పేది ఒకటే, జనరల్లీ ఒక మంచి సినిమా వచ్చింది అంటే ఓకే ఇది ఒక 30 రోజుల్లోనో 35 రోజుల్లోనో లేదా ఒక 40 రోజుల్లోనో ఓటీటీలో వస్తుంది, అక్కడ చూద్దాం. ఇట్లా కనుక మీరు ఒక ఒక ఇంట్లోనే కూర్చుని సినిమాలు చూస్తానికి పరిమితం అయితే ఇట్లాంటి మంచి సినిమాలు తీయడం మా వల్ల అవుతుంది. సో దయవుంచి మంచి సినిమాలు వచ్చినప్పుడు మీరు కూడా మీ వంతు ఏదైతే ఉందో అది ఎంకరేజ్ చేయండి, ఇట్లాంటి చిన్న సినిమాల్ని, మంచి సినిమాలని. సో దట్ ఏంటంటే మేము ఇంకా ఇట్లాంటి మంచి సినిమాలు చేయడానికి మాకు ప్రోత్సాహం వస్తుంది. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ తెలుగు పీపుల్, ప్లీజ్ ఎంకరేజ్ ద స్మాల్ గుడ్ ఫిలిమ్స్. ఇది ఇది ఎంత మంచి విషయాన్ని, ఇది ఎంత మంచి విషయమో లేదు, ఈ విషయాన్ని మనం పట్టించుకోకపోతే రేపు ఫ్యూచర్లో ఇది ఎంత డేంజరస్ విషయమో కూడా ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ అందరికీ, ఈ సినిమా మీద ఎక్స్పీరియన్స్ ఉన్న బిజినెస్ పీపుల్ అందరికీ కూడా ఇది అర్థమవుతూ వెళ్తుంది. సో లౌడా, ఓకే. సో ఫ్రమ్ గీతా ఆర్ట్స్ అండ్ అల్లు ఎంటర్టైన్మెంట్ అండ్ GA2 పిక్చర్స్ అండ్ ఆల్ అదర్ మై ఫ్రెండ్స్ బ్యానర్స్, వీఆర్ రిక్వెస్టింగ్ ప్లీజ్ ఎంకరేజ్ ద గుడ్ తెలుగు స్మాల్ ఫిలిమ్స్ అండ్ అట్ ద కమింగ్ టు ద అవర్ ఫిలిం. చాలా హ్యాపీగా ఉందండి, నిన్న నేను శ్రీరాముల్లో ఈ సినిమా చూశాను ప్రేక్షకులందరి మధ్యలో కూడా. ఎంత హ్యాపీ ఫీల్ అయ్యామంటే ఎక్కడైతే కథ విన్నప్పుడు ఇక్కడిక్కడ రెస్పాన్స్ పడుతుంది, ఇక్కడిక్కడ బాగుంటుంది థియేటర్ అని చెప్పి నేను ధీరజ్తో కానీ దుష్యంత్తో కానీ అన్నాను. అది ఎగ్జాక్ట్ ఆ మూమెంట్స్లో నిన్న థియేటర్స్లో వచ్చిన మూమెంట్ చూస్తున్నప్పుడు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాము. ఓకే ఇంకా స్టిల్ అరవింద్ గారు కానీ నాకు కానీ ఈ ఒక కథను జడ్జ్ చేసేటప్పుడు ఓకే ఈ మూమెంట్స్ బాగుంటాయి థియేటర్లో అని చెప్పి ఇంకా థియేటర్ జడ్జ్మెంట్ పోలేదు అనేది మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. అండ్ ఎస్పెషల్లీ ఈ సినిమా గురించి చెప్పాలంటే మా సుహాస్ ఇంటర్వెల్ సీన్లు ఇందాక అరవింద్ గారు కూడా చెప్పారు, తను ఒరిజినల్గా ఆ గుండు గీయించుకున్నాడు. అసలు ఇంకా హైలైట్ ఏంటంటే
అంతా సినిమా అయిపోయి షూటింగ్ అయిపోయి ఈస్ట్ గోదావరి నుంచి వెనక్కి వచ్చి తనకు మళ్ళీ జుట్టు వచ్చి తను ఇంకో సినిమా తీస్తున్నప్పుడు కొన్ని సీన్లు కావాలి అని చెప్పి మళ్ళీ అడిగాం. మళ్ళీ అడిగితే నాకు తెలిసి ఏ హీరో ఏ ఆర్టిస్ట్ కూడా దానికి ఒప్పుకోడు. ఎందుకంటే ఒక్కసారి కనుక మళ్ళీ గుండు గీసుకుంటే అది ఎన్ని రోజులు మళ్ళీ ఎదుగుతానికి టైం పడుతుంది అందరికి తెలిసిన విషయమే. ఎగైన్ తను మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ చేయించుకున్నాడు. దాని గురించే తను ఇంచుమించు 3-4 నెలలు షూటింగ్కి వెళ్ళకుండా ఆగవలసి వచ్చినా కూడా ఆగాడు. నిజంగా అది కేవలం కూడా అది 4-5 డేస్ ఆఫ్ షూటింగ్ ఇదంతా కూడా చేసింది. హ్యాట్స్ ఆఫ్ టు సుహాస్. నిజంగా ఒక సినిమా మధ్య సినిమా మీద అంత కమిట్మెంట్ ఉండడం అనేది చాలా అరుదైన విషయం అది. అండ్ మా ధీరజ్కి డెఫినెట్గా మా అన్ని సినిమాల్లోనే కూడా లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మా అన్ని సినిమాల్లోనే కూడా మా అన్ని సక్సెస్లోనే కూడా తన పార్ట్ అవుతూ వచ్చాడు. బేబీకి కానీ లేకపోతే నా సినిమా రిలీజ్ అయిన ఇట్లకి కానీ అన్నిటికీ కూడా తన తన వంతు సాయం తను చేసుకుంటూ వచ్చాడు. అదేవిధంగా తను ఎప్పుడైతే ఈ కథను తీసుకొచ్చాడో అరవింద్ గారు కానీ నేను కానీ ఈ కథను ఫైనాన్స్ చేసి ఎదురు తీసుకెళ్తానికి అన్ని విధాలకు కూడా ఎదురుకొచ్చాం. ఎందుకంటే మొన్న ఫంక్షన్లో కూడా నేను చెప్పాను, మేమందరం అరవింద్ గారు ఫ్యామిలీ అవ్వకపోవచ్చు కానీ అరవింద్ గారి ద్వారా గీతార్ట్స్ అనే ఫ్యామిలీ ఒకటి ఒక సపరేట్ ఫ్యామిలీ ఆయనకి ఏర్పడింది. ఆ ఫ్యామిలీలో మేమందరం కూడా ముఖ్యమైన మెంబర్స్ మొత్తం. ధీరజ్ కానీ నేను కానీ ఎస్కేన్ కానీ అలా సో కాల్డ్ పీపుల్ అందరూ కూడా చాలా ఇంపార్టెంట్ పీపుల్ ఆయన ఫ్యామిలీలోని. ఈ గీతార్ట్స్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ధీరజ్ నిజంగా టుడే ఇంత బాగా సక్సెస్ అయ్యి ఇంత బాగా ఎదుర్కెళ్తుంటే యాజ్ ఏ ఈ ఫ్యామిలీ పెద్దగా 100% అరవింద్ గారు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో ఈ ఫ్యామిలీలో సెకండ్ బిగ్ బ్రదర్గా నేను అంతే హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ ధీరజ్కి 100% మంచి ఫ్యూచర్ ఉంది, డెఫినెట్గా కూడా మంచి ఇది అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. అండ్ మా ఎస్కేన్ వెయిటింగ్లో ఉన్నాడు 2-3 పంచులు చెప్పడానికి. సార్ కొంచెం పేషెన్స్, మాట్లాడాలి తప్పదు. నాకు తెలిసి మీరు ల్యాగ్ 2 నిమిషాలు దాటిన తర్వాత కట్ట. ఓకే సార్, ఓకే సార్. మా శరణ్య గారు నిన్న ఆ పోలీస్ స్టేషన్లో ఆ తన్నే సీన్ చూస్తే థియేటర్ అంతా కూడా ఓమ్ అని ఒక అంటే ఇది చాలా న్యాచురల్గా జనాలందరూ కూడా హైప్ ఫీల్ అయిన సీన్ అది. అంటే మేము ఎంతైతే 8 డిగ్రీ రూమ్లో ఎక్స్పెక్ట్ చేసామో ఇది ఇది గట్టిగా థియేటర్లో పేలుతుందని దానికి 4 times నేను అక్కడ శ్రీరాములు థియేటర్లో చూసాము. ఆ పోలీస్ స్టేషన్ సీన్ గురించి అన్నా కూడా మీరు అందరూ వెళ్ళి డబ్బులు ఇచ్చేసి ఈ సినిమాకి అయితే మాత్రం 100% చెప్తున్నా ఆ పోలీస్ స్టేషన్ సీన్ మాత్రం మిస్ అవ్వకండి సెకండ్ హాఫ్లోని. అండ్ హీరోయిన్ గారు శివాని గారు ఫస్ట్ హాఫ్లో ఆ మంగళ షాప్లో ఏదైతే జరిగే లవ్ సీన్స్ ఉంటాయో అక్కడ అందరూ కూడా యూత్ అంతా కూడా అమ్మాయికి చాలా బాగా కనెక్ట్ అవుతున్నారు. అండ్ నిన్న థియేటర్లో రెస్పాన్స్ చూస్తే అది క్లియర్గా అర్థమవుతుంది. అండ్ మా సినిమాలో విలన్గా చేసేసారు ఇందాక అరవింద్ గారు కూడా చెప్పారు, టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్. ఈరోజు సినిమా పోలీస్ స్టేషన్ సీన్ కానీ సినిమాలో ప్రతి సీను కానీ ఇంత అప్రిషియేషన్ వస్తుందంటే మీ మీద అంత కోపం వస్తే తప్ప అప్రిషియేషన్ రాదు. అంటే ఇంత అప్రిషియేషన్ వస్తుందంటే మీరు చాలా బాగా అవతల సైడ్ మీరు బాగా చాలా బాగా సక్సెస్ చేశారని చెప్పి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఇట్లాంటి మంచి సినిమాను చూడండి, ఎంకరేజ్ చేయండి. డెఫినెట్గా ఇంకా మంచి సినిమాలు వస్తాయి మా దగ్గర నుంచి. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. యాక్చువల్లీ లాస్ట్ 1 వీక్గా మల్టిపుల్ టైమ్స్ కలిసాము, ఇంటర్వ్యూస్ కానీ ట్రైలర్ లాంచ్ అని అన్నిటికీ ప్రతి చోట మాకు బాగా సపోర్ట్ చేసి ఈ సినిమాని ఇంతకుముందు ఇంత జనాల్లోకి తీసుకెళ్లారు. దానికి ముందుగా అందరికీ మీడియా మిత్రులకి నా థ్యాంక్స్ అండి. నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలలో చెప్పినట్టుగా ఈ సినిమా ఫస్ట్ కంటెంట్ విషయంలో నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నామని చాలా ఇంటర్వ్యూలలో నేను చెప్పాను. అప్పుడు అంటే మామూలుగా అందరు చెప్తారని అనుకుండొచ్చు, బట్ నిజంగా ఇప్పుడు సినిమా అందరు చూసిన తర్వాత చెప్తున్నారు ఈ సినిమా ఎంత బాగుందో. నిన్న చూసిన వాళ్ళందరూ కంటిన్యూస్గా కాల్స్ మెసేజెస్ పర్సనల్గా చేసి సోషల్ మీడియాలో ట్విట్టర్లో ఇన్స్టాలో అన్ని చోట్ల పోస్ట్ చేస్తున్నారు. మేమందరం అది చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. మేము ఏ కంటెంట్ని అయితే నమ్మామో ఈరోజు ఆడియన్స్ అదే కంటెంట్ని వాళ్ళు కూడా మెచ్చి మాకు ఇంత పెద్ద అప్లాజ్ ఇస్తున్నారు. ప్రతి క్యారెక్టరు ప్రతి సీను వాళ్ళు గుర్తుపెట్టుకొని మరీ మాతో డిస్కస్ చేయడం మాకు అప్రిషియేషన్ తెలపడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి కంటెంట్ ఇందాక వాసు గారు చెప్పినట్టు ఇలాంటి కంటెంట్లు మనం ఎప్పుడైతే తెలుగు సినిమాల్లో ఇలాంటి కంటెంట్తో వస్తున్నామో ఇలాంటి సినిమాలన్నీ ప్రేక్షకులు వాళ్ళే ఓన్ చేసుకొని వాళ్ళే ముందుకు తీసుకెళ్లాలండి. ఎందుకంటే ఇలాంటి సినిమాల్లో మా కమర్షియల్ ఎలిమెంట్స్ అంటే ఏదో 4 సాంగ్స్ 4 ఫైట్లు ఏదో కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇది అంత కంటెంట్ బేస్డ్ ఫిలిమ్స్. సో ఒరిజినాలిటీని ఎక్కడ మిస్ అవ్వకుండా కథని ఏదైతే చెప్పాలనుకున్నామో అదే కథని మనం క్లియర్గా చెప్తున్నాము. సో
నిజంగా మేము ఏదో నమ్మకంతో అయితే సినిమా తీసామో అదే ఇదితో మాకు ఇంత అప్లాజ్ ఇచ్చినందుకు థ్యాంక్స్. అండ్ ఈ సినిమాలో నిన్న మేము శ్రీరాములు థియేటర్లో మీడియా మిత్రులందరితో కలిసి సినిమా చూసాము. మార్నింగ్ దేవి థియేటర్లో ఆడియన్స్తో కలిసి చూసాము. థియేటర్లో ప్రతి సీన్కి వచ్చిన అప్లాజ్, మెయిన్గా ఈ సినిమాకి సుహాస్ గారు చేసిన పర్ఫార్మెన్స్, సుహాస్ గారి పర్ఫార్మెన్స్ అయితే స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ప్రతి సీన్లో ఆడియన్స్ అంటే ఆయన నవ్విచ్చారు, ఏడిపించారు, ఆయన ఎమోషన్స్ ఏది ఏది పలికినా స్క్రీన్ మీద దాన్ని ఆడియన్స్ చాలా నచ్చింది ఆడియన్స్కి. అండ్ ఆ హీరోయిన్ శివానీది లవ్ ట్రాక్ కానివ్వండి, సెలూన్ షాప్లో వాళ్ళ సీన్స్ కానివ్వండి, అవన్నీ చాలా బాగా పండాయి. మేము ఏదైతే బిలీవ్ చేసామో అవన్నీ వచ్చాయి. శరణ్య గారు క్యారెక్టర్ నేను చాలాసార్లు చెప్పాను, చాలా పవర్ఫుల్ క్యారెక్టర్, ఈ సినిమాలకు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని. ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగా వచ్చింది, జనాలందరూ చాలా ఓన్ చేసుకున్నారు ఆ క్యారెక్టర్ గురించి. సోషల్ మీడియాలో స్పెషల్గా శరణ్య గారి క్యారెక్టర్ గురించి రాస్తున్నారు, ట్వీట్స్ వేస్తున్నారు. సో నిజంగా మేము అందరం చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి. సో ఫైనల్గా మీరందరూ ఈ వీకెండ్ సినిమా థియేటర్లో, మీ దగ్గర ఉన్న థియేటర్స్లలో ఈ సినిమా ఉంది, అందరూ చూసి ఎంజాయ్ చేయండి. ఇలానే మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్స్లలో కూడా కలుస్తానికి, ఫర్దర్గా కూడా ఈ సినిమా గురించి ఇంకా వేరే విషయాలు కూడా మాట్లాడుకుందాం, అంటే ఇంకా చాలా ఉన్నాయి అన్నీ ఇప్పుడే. థ్యాంక్ యూ సో మచ్. శ్రీరాములు నిన్న ప్రీమియర్ షోస్ నుంచి అందరూ చాలా మంచి రివ్యూస్ ఇచ్చారు. సో ఈ కథ ఫస్ట్ గీతార్ట్స్కి వచ్చినప్పటి నుంచి మా రెస్పాన్సిబిలిటీ ఇంకా డబుల్ అయ్యింది. అంటే మాకు ఇచ్చిన సపోర్ట్ కూడా అలా ఉంది. వాసు గారు కానీ, అరవింద్ సార్ కానీ, ధీరజ్ గారు కానీ, ఫస్ట్ నుంచి ఇది చాలా మంచి కథ, చాలా బాగా తీయాలి, ఎలాంటి లోటు లేకుండా తీయాలని ఫస్ట్ నుంచి ఎంతో సపోర్ట్ చేశారు. సో గీత ఆర్ట్స్కి వచ్చిన తర్వాత ఈ కథ మీద మాకు శ్రద్ధ ఇంకా డబుల్ అయ్యింది. అండ్ మా సైడ్ నుంచే కాకుండా యాక్టర్స్ సైడ్ నుంచి, అంటే ప్రతి వాళ్ళు చాలా శ్రద్ధగా చేశారు. ఈరోజు మీరు అందరూ క్లాప్స్ కొడుతున్నారు అంటే వాళ్ళు అంత శ్రద్ధ పట్టబట్టే, అంటే వాళ్ళ క్యారెక్టర్లో కదా, అంటే వాళ్ళు పేర్లు కూడా మర్చిపోయారు ఆ క్యారెక్టర్లో ఉండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు నేను సర్ప్రైజింగ్ కాదు, అందరూ ఫస్ట్ నుంచి నమ్మిందే. అందరూ అక్క సీన్ వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి క్లాప్స్ కొడుతుంటే రైటింగ్ మీద ఎప్పుడు గౌరవం ఉండింది, బట్ నాకు ఒక ప్రౌడ్ ఫీలింగ్ వచ్చింది అక్క సీన్కి అందరూ క్లాప్స్ కొడుతుంటే. అలాంటివి ఎన్నో మూమెంట్స్. సో డెఫినెట్లీ అంటే లైఫ్లో ఏదో ఒక మూమెంట్ ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా నుంచి తీసుకెళ్తారు. సో అందరూ అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. అందరికీ నమస్కారం. మా ప్రమోషన్స్ దగ్గర నుంచి ఈరోజు ఈ సక్సెస్ ప్రెస్ మీట్ వరకు మాకు సపోర్ట్ చేస్తున్న మీడియా అండ్ అందరికీ చాలా థ్యాంక్స్, హార్ట్ఫుల్ థ్యాంక్స్. ఈరోజు ఇక్కడ కూర్చొని మాట్లాడడానికి మెయిన్ రీజన్స్ మా ప్రొడ్యూసర్స్, నన్ను నమ్ముకున్న డైరెక్టర్ గారు, మెయిన్గా పద్మ క్యారెక్టర్కి మీరు ఇచ్చిన లవ్కి కారణం మా డైరెక్టర్ గారు, అండ్ అట్ ద సేమ్ టైం సినిమా ఇంత బాగా రావడానికి మా డిఓపి వాజిద్ బేగ్ అండ్ మా కో ఆర్టిస్టులందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ మా సినిమా మీరు డెఫినెట్గా చూస్తే మటుకు చాలా హ్యాపీగానే థియేటర్స్లోంచి వెళ్తారు, అది మేము ప్రామిస్ చేయగలుగుతాం. ఖచ్చితంగా వెళ్ళి చూడండి. అండ్ మా అందరికీ మీ లవ్ అండ్ సపోర్ట్ ఇంకా ఇలాగే ఉంటుందని, మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మమ్మల్ని అందరినీ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంత స్ట్రాంగ్ విలన్ క్యారెక్టర్ ఇచ్చిన దుష్యంత్ గారికి, ధీరజ్ గారికి, ప్రొడ్యూసర్స్ అందరికీ, ఈ టీం అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ క్యారెక్టర్ గురించి ఇప్పుడు మాట్లాడుతుంటే చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. సుహాస్ బ్రో లాంటి ఒక యాక్టర్తో ఫస్ట్ సినిమా ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకుని ఆయనతో నేర్చుకొని చేసుకోవడం అనేది యాజ్ అన్ యాక్టర్ నా కెరియర్లో స్టార్టింగ్ స్టేజ్లో ఈ అవకాశం దొరకడం అనేది చాలా చాలా పెద్ద విషయం, చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. శరణ్య గారితో ఒక సీన్ చేస్తుంటే నా పాపతో చూసాను సినిమా. శరణ్య గారు ఆ ఇంటెన్స్ సీన్, ప్రీ ఇంటర్వెల్ సీన్ ఏదైతే ఉందో అది చేస్తుంటే నా పాప నన్ను కొట్టింది, నాన్న అట్లా చెయ్యొద్దు అని చెప్పింది. సో నాకు అది చాలా పెద్ద సక్సెస్ అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి, నా పేరు శివాని. ముందుగా స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా మా ప్రమోషన్స్ నుంచి సక్సెస్ మీట్ వరకు
మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక డెబ్యూటెంట్కి, ఒక తెలుగు అమ్మాయికి మంచి అవకాశం ఇచ్చినందుకు, ఇంత పెద్ద బ్యానర్లో ఇచ్చినందుకు గీతా ఆర్ట్స్కి, అల్లు అరవింద్ గారికి, బన్నీవాజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మరియు మా ప్రొడ్యూసర్ ధీరజ్ గారికి, చాలా నమ్మకం పెట్టి నన్ను తీసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంత మంచి క్యారెక్టర్, లక్ష్మీ లాంటి మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు మా డైరెక్టర్ దుష్యంత్ గారికి థ్యాంక్ యూ సో మచ్. మా కోయాక్టర్స్ అందరికీ కూడా, సుహాస్, శరణ్య, నితిన్ గారు, స్వర్ణ గారు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్, అంత సపోర్ట్ చేసి, అంత కోఆర్డినేట్ చేసి, అంత బాగా పర్ఫామ్ చేసే స్కోప్ ఇచ్చినందుకు. మా సినిమా అంతా చూస్తే మీరు విజువలీ చాలా బాగుంటుంది. ఆ క్రెడిట్ కేవలం మా డిఓపి బేగ్ గారికి వెళ్తుంది, అంత బాగా ఎడిట్ చేసిన మా పీకే గారికి కూడా. ఆల్టుగెదర్ మా సినిమాలో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయండి, ఉట్టి ఇది అది అని కాదు, చాలా చూడ్డానికి. మీరు చాలా కనెక్ట్ అవుతారు, చాలా గుర్తు పెట్టుకుంటారు ఈ సినిమాని. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆల్ ఏజ్ గ్రూప్స్ ఎటువంటి ఆడియన్స్ అయినా వెళ్ళొచ్చు. మీకు ఖచ్చితంగా మంచి, యుల్ హ్యావ్ అ గుడ్ షో. మీరు మా సినిమాని ఇంకా సపోర్ట్ చేయాలి, ఇంకా లవ్ చూపించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వచ్చినందుకు నిన్న శ్రీరాముల్లో చూసినప్పుడే రెస్పాన్స్ మాకు చాలా గట్టిగా, ఓకే యా, నిన్న శ్రీరాముల్లో చూసినప్పుడే రెస్పాన్స్ మాకు చాలా బాగా అనిపించింది అండ్ చాలా హ్యాపీగా ఉన్నాం. నాకు మళ్ళీ మళ్ళీ హిట్ ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. థియేటర్ దాకా వచ్చి చూస్తున్న ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్. కొంచెం చాలా హ్యాపీగా ఉంది, రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. మీడియా వాళ్ళందరూ కూడా నాకు నిన్న రివ్యూస్ అంతా చాలా బాగా రాశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెయిటింగ్ ఇంకా ఎన్ని రోజులు రన్ అవుతుందని వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరు, థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది. తెలుగు ప్రేక్షకులు ఒక మంచి సినిమాని మనం ఇస్తే ప్రేమతో ఆదరిస్తారు అనేదానికి ఇది ఒక నిదర్శనం. ఫస్ట్ ఆఫ్ క్యూట్ లవ్ స్టోరీ, అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక 40 to 50 మధ్యలో ఉన్న 50 ఇయర్స్ వరకు ఎవరినో సరే అయితే స్మైల్తోనే చూస్తున్నారు మూవీ. ఇంకా ఒక కైండ్ వాళ్ళు ఆ క్యారెక్టర్లోకి వెళ్తే ఎలా ఉంటుంది అనే దాంట్లో చూస్తున్నారు. సుహాస్ గారు ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ సెకండ్ హాఫ్ వెరీ ఇంటెన్స్ ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో నాకు అంటే అతిశయోక్తి కాదు కానీ అక్కడక్కడ నాకు సుహాస్ గారు ఎక్స్ప్రెషన్స్ కానీ అయ్యి ఆపద్ బాంధవుడిలో మన చిరంజీవి గారు కూడా నాకు గుర్తొచ్చారు. సో అంత ఎక్సలెంట్గా చేశారు. అలాగే శరణ్య గారు, అక్క క్యారెక్టర్ వేసిన శరణ్య గారు, ఆమె కూడా షీ రాక్ రియలీ. అండ్ అంటే ఇంకా చెప్పాలంటే నిర్మాణ సంస్థ పేరు గీతా ఆర్ట్స్ అండ్ ధీరజ్ మోగిల్ నేని ఎంటర్టైన్మెంట్స్. తీస్తే బ్లాక్ బాస్టర్లే తీస్తాం, ఇస్తే కల్టు బొమ్మలే ఇస్తాం. అది ఇది ఒక నిదర్శనం దానికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ ఇంకొకసారి తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. అండ్ మళ్ళీ మనం సక్సెస్ మీట్లో మళ్ళీ కలుద్దాం. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్, చూస్తున్నారు మళ్ళీ. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా పెద్దలందరికీ, ఆడియన్స్కి, మా సినిమాని సపోర్ట్ చేసి ఇంత ఒక హార్డ్ హిట్టింగ్ బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు. జెన్యున్ అటెంప్ట్ని ఎప్పుడు తెలుగు ఆడియన్స్ జెన్యున్గానే సపోర్ట్ చేసుకుంటూ వస్తారండి. ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చిన మా దుష్యంత్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్, సుహాస్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎప్పుడో కళ ఉండేదండి 50 ఏళ్ళ ఆల్మోస్ట్ 50 ఇయర్స్ ఓల్డ్ ఉన్న గీతా ఆర్ట్స్ అనే సంస్థలో పనిచేయాలని చెప్పి. ఆ కళని నాకు నిజమయ్యేలా చేసిన ధీరజ్ సార్కి, బన్నీవాస్ సార్కి, అరవింద్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. పద్మ, మళ్ళీ ఈ రెండు క్యారెక్టర్స్ మీకు ఎప్పుడు గుర్తుండిపోయే క్యారెక్టర్స్ అండి. పద్మ మళ్ళీ వేరు కాదు, కవలలండి. సో కవలలు ఒకరు ఎప్పుడైనా డౌన్ అవుతుంటే ఇంకొకరు లిఫ్ట్ చేసుకుంటూ వస్తారు. సో అదేవిధంగా నరేటివ్ సెట్ చేసుకుని మేము ఈ మూవీని ప్రాపర్గా చేసామండి. ఇలానే మాకు సపోర్ట్ చేస్తూ ఓటీటీలో మూవీ రిలీజ్ అయ్యేంత వరకు థియేటర్స్లో ఈ మూవీని రన్ చేయించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాని నిన్నటి వరకు మీడియా వాళ్ళు సపోర్ట్ చేశారు, ఈరోజు మార్నింగ్ నుంచి అద్భుతంగా ఉన్న కలెక్షన్లు రిపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్. ఏదన్నా తోటలో ఒక మొక్క ఎదిగితే ఆ తోటకు అందం, బట్ ఆ తోటలో అన్ని మొక్కలు పళ్ళు కాస్తుంటే అది ఆ ఊరికే అందం.
అలా ఒక నందనవనం లాంటి తోట గీత ఆర్ట్స్. ఎందుకంటే అది అరవింద్ గారు తరతరాలుగా లెజెండరీ అల్లు రామలింగ గారి ఒక మంచి చేత్తో స్టార్ట్ అయిన ఈ సంస్థ, అరవింద్ గారు ఏస్ ప్రొడ్యూసర్గా ఆయన ఎదగటమే కాకుండా ఆయన పిల్లలాంటి మాకు బన్నీవాసుకి, నాకు, ధీరజ్కి, అలాగే వంశీ, ఇలా ఎంతోమందికి తర్వాత భావన ఇలా వస్తారు, ఎంతోమంది అప్కమింగ్ టాలెంట్స్ని ఆయన బ్యానర్లో, ఆయన బ్యానర్ అసోసియేషన్తో ఆయన స్థానంలో ఏ ప్రొడ్యూసర్ పేరు వేస్తారో అదే ఇవ్వడం అనేది, ఇవ్వడానికి కూడా ఆయనకి హద్దును ఏమీ లేదు, ఒక అభిమానాన్ని కానీ దాన్ని ఇస్తుంటే. సో అందుకే ఈ సంస్థ గీత జిఏ2 దీనికి అనుబంధంగా ఉన్న సంస్థల నుంచి ఏ సినిమాలు వస్తున్నా సరే ఒక హార్ట్ఫుల్గా మంచి సినిమాలు వస్తున్నాయి, మంచి కంటెంట్ వస్తుంది, మంచిగా ప్రమోషన్స్ జరుగుతున్నాయి, మంచిగా ఆడియన్స్ ఆదరిస్తున్నారంటే ఒక పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది. సో అలాగా ఈ తోట నుంచి వచ్చిన ఇంకొక మొక్క ఈరోజు ఫ్రూట్స్ కాసింది, ధీరజ్ సినిమా అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్. సో దీనికి స్నేహితులుగా మేమందరం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఒక టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ ఫ్లాలెస్ యాక్టింగ్తో తను, ఎందుకంటే నిన్న సింగిల్ స్క్రీన్లో సినిమా చూస్తుంటే మీడియాతో పాటు వచ్చిన ఆడియన్స్ అందరూ కూడా క్లాప్స్ కొట్టి, అంటే జెన్యున్ ఫీలింగ్, ఎందుకంటే ఏదో మాల్లో ఒక 100 మంది 150 మంది ఉంటే కాబట్టి ఒక 1000 మంది ఒకేసారి క్లాప్స్ కొడుతుంటే చాలా సీన్లు గూస్ బంప్స్ వస్తున్నాయి. అలాగే శరణ్య ప్రదీప్ గారి యాక్టింగ్ కూడా ఆవిడ సుహాస్తో ట్విన్స్ అన్నట్టు వాళ్ళిద్దరూ సరిసమానంగా సినిమాని మోసుకుని వెళ్ళారు. సో దుష్యంత్ ఒక మంచి సామర్థ్యం ఉన్న దర్శకుడు, తను మెతుకు ఎలాగ తెలిసిపోద్దు అన్నోడి కిందలో అతని ఫస్ట్ సినిమాతోనే అతను నిరూపించుకున్నాడు. సో అలాగే తెలుగు హీరోయిన్ శివాని, మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర, నితిన్, ఎడిటర్ పీకే, ఇలా అందరూ కూడా అన్ని సమపాళ్ళలో సమకూరి ఈ సినిమాలో ఎంటర్టైన్మెంటు ఉంది, మంచి ఎమోషన్ ఉంది, అలాగే హార్డ్ హిట్టింగ్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. సో ఒక మంచి తాళి ఇది. సో అలాగే ఫిబ్రవరి 1st వీక్లో ఇది జీతాలు అన్ని శాలరీస్ క్రెడిట్ అవ్వగానే ఒక ఫ్యామిలీని తీసుకుని ఒక సినిమాకి వెళ్తాం కదా, సో ఫ్యామిలీని తీసుకుని మళ్ళీ జీ అసోసియేషన్తో వచ్చిన సినిమా ఫ్యామిలీతో కలిసి ఈ వీకెండ్ ఎంజాయ్ చేయండి. అందరినీ, అన్ని వర్గాల ప్రేక్షకులని, క్లాసు, మాసు, యూత్, ఫ్యామిలీస్ అందరినీ అలరిస్తుంది. అలాగే ఈ సినిమా అప్పుడప్పుడే ఓటీటీలో కూడా రావట్లేదు కాబట్టి మనం ఈ సినిమా థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. అలాగే రేపటి నుంచి ఈ చిత్ర యూనిట్ నగరంలోని థియేటర్లు కూడా సందర్శిస్తున్నారు, ఇంకా చాలా ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా ఉన్నాయి. సో మీడియా ఎలా ఎప్పుడు మీ చల్లని దీన్ని అన్ని సినిమాలను ఎలా సపోర్ట్ చేస్తారో ఈ మంచి సినిమాను కూడా మంచిగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.